Hi, welcome to Spoken English through Telugu, Part 12, by Mr. Ramu, 9390-495239. My dear students, Part 11 lo, Helping Verbs, Madati Bhagam, Be Forms gurinchi, Purtiga telusukunnaru. Ippudu, Helping Verbs lo, Rendava Bhagam, Have Forms gurinchi, telusukuntunnam. ఇక్కడ ఈ టేబుల్ ను గమనించండి. హ్యావ్ ఫామ్స్ లో ముఖ్యమైనటువంటి పదాలు ప్రెజెంట్ టెన్స్ లో అయితే హ్యావ్ మరియు హ్యాజ్. ప్రెజెంట్ టెన్స్ లో హ్యావ్ మరియు హ్యాజ్, పాస్ట్ టెన్స్ లో హ్యాడ్, ఫ్యూచర్ టెన్స్ లో విల్ హ్యావ్. ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్ లో హ్యావ్ అను ఈ పదం ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎవరికి వాడాలి అనే విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. హ్యావ్ అను ఈ పదము ప్రెజెంట్ టెన్స్ కు సంబంధం. దీని అర్థము కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు అని అర్థం. హ్యావ్ అంటే అర్థం కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు అని అర్థమిస్తుంది. విద్యార్థులారా, చాలా జాగ్రత్తగా వినండి. హ్యావ్ అను ఈ పదము ఎవరికి వాడాలి? దీనికి సమాధానం అతి జాగ్రత్తగా ఇక్కడ వింటూ తెలుసుకోండి. హ్యావ్ అను ఈ పదము థర్డ్ పర్సన్ సింగులర్స్ కు తప్ప, బాగా వినండి, థర్డ్ పర్సన్ సింగులర్స్ లకు తప్ప. థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే ఏవేవి? హీ, షీ, ఇట్, దిస్, దట్, రామ, సీత, ఎక్సెట్రా. థర్డ్ పర్సన్ సింగులర్స్ లకు తప్ప ఏ పర్సన్స్ కైనా ఈ హావ్ అనే పదాన్ని వాడుకోవచ్చు. ఇంగ్లీష్ గ్రామర్ లోనే అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. చాలా హుషారుగా విని తెలుసుకోండి. హావ్ అను ఈ పదాన్ని థర్డ్ పర్సన్ సింగులర్స్ లకు తప్ప ఏ పర్సన్స్ కైనా వాడుకోవచ్చు. హావ్ అను ఈ పదాన్ని థర్డ్ పర్సన్ సింగులర్స్ లకు తప్ప ఏ పర్సన్స్ కైనా వాడుకోవచ్చు. ఏ పర్సన్స్ అయినా అంటే అర్థం ఏంటి? ఫస్ట్ పర్సన్ సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, ఐ కావచ్చు, వి కావచ్చు. సెకండ్ పర్సన్ సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, యు, నీవు, మీరు అని అర్థం. థర్డ్ పర్సన్ ప్లూరల్, దే, దీస్, రామ అండ్ సీత, బాయ్స్, గర్ల్స్, ఎక్సెట్రా. ఎవరికైనా వాడుకోవచ్చు హ్యావ్ అనే పదాన్ని, ఎవరికైనా వాడుకోవచ్చు. కానీ థర్డ్ పర్సన్ సింగులర్లకు మాత్రం హ్యావ్ అనే పదాన్ని వాడకూడదు. విద్యార్థులారా, ఇప్పుడు మనం హ్యావ్ ను ఎలా ఉపయోగించాలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను కలిగి ఉన్నాను, ఐ హ్యావ్. నేను రెండు చేతులు కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ టూ హ్యాండ్స్. నేను 50 రూపాయలు కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ 50 రూపీస్. నేను ఒక కారును కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ ఎ కార్. మేము ఒక మంచి బడిని కలిగి ఉన్నాము, వి హ్యావ్ ఎ గుడ్ స్కూల్. మేము అందమైన భవనము కలిగి ఉన్నాము, వి హ్యావ్ ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్. నీవు చాలా డబ్బు కలిగి ఉన్నావు, యు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అమౌంట్. నీవు మంచి భవిష్యత్తు కలిగి ఉన్నావు, యు హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. మీరు మంచి పేరు కలిగి ఉన్నారు, యు హ్యావ్ ఎ గుడ్ నేమ్. మీరు ఉన్నత స్థాయిని కలిగి ఉన్నారు, యు హ్యావ్ ఎ గుడ్ పొజిషన్. రామ మరియు సీత ఇద్దరు పిల్లల్ని కలిగి ఉన్నారు, రామ అండ్ సీత హ్యావ్ టూ చిల్డ్రన్. రవి మరియు సీను కొత్త బట్టలు కలిగి ఉన్నారు, రవి అండ్ సీను హ్యావ్ న్యూ క్లాత్స్. ఇంతవరకు హ్యావ్ ఎగ్జాంపుల్స్ విన్నారు కదా. హ్యావ్ అనేది ప్రెజెంట్ టెన్స్ లో వాడతారు. దీని అర్థం కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు అనే అర్థాన్ని ఇస్తుంది. మరొకసారి ముఖ్య గమనిక, హ్యావ్ అను ఈ పదము థర్డ్ పర్సన్ సింగులర్స్ లకు వాడకూడదు. థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్,
దిస్ దట్ రామ సీత ఎక్సెట్రా ఈ పదాలకు తప్ప ఏ పర్సన్స్ కైనా వాడుకోవచ్చు ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్ ఐ వి సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ యు థర్డ్ పర్సన్ ప్లూరల్ దే దీస్ రామ అండ్ సీత బాయ్స్ గర్ల్స్ ఎక్సెట్రా ఏ పర్సన్స్ కైనా ఈ హ్యావ్ అనేది వాడుకోవచ్చు థర్డ్ పర్సన్ సింగులర్స్ కు మాత్రం హ్యావ్ అను ఈ పదము వాడకూడదు మరి థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ షీ ఇట్ దిస్ దట్ రామ సీత ఎక్సెట్రా ఈ పదాలకు ఏమి వాడాలి ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఒకసారి ఈ టేబుల్ చూడండి హ్యావ్ ఫామ్స్ లో ముఖ్యమైన పదాల్లో ప్రెజెంట్ టెన్స్ లో ఇంతకు ముందు హ్యావ్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు హ్యాస్ గురించి తెలుసుకుందాం మై డియర్ స్టూడెంట్స్ హ్యాస్ అంటే ప్రెజెంట్ టెన్స్ లోనే వాడాలి హ్యాస్ అంటే అర్థం ఏంటి కలిగి ఉన్నాడు కలిగి ఉన్నది అని అర్థం హ్యాస్ అనే పదం ఎవరికి వాడాలి థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ షీ ఇట్ దిస్ దట్ రామ సీత ఎక్సెట్రా ఈ పదాలకు మాత్రమే హ్యాస్ అనే పదాన్ని వాడాలి హీ హ్యాజ్ షీ హ్యాజ్ ఇట్ హ్యాజ్ దిస్ హ్యాజ్ దట్ హ్యాజ్ అంటూ మాట్లాడాలి థర్డ్ పర్సన్ సింగులర్స్ లకు మాత్రమే హ్యాజ్ వాడాలి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం హ్యాజ్ ఎలా ఉపయోగించాలో కొన్ని ఉదాహరణలు చూద్దాం అతడు ఒక బంగారపు ఉంగరాన్ని కలిగి ఉన్నాడు హీ హ్యాజ్ ఏ గోల్డెన్ రింగ్ ఇతడు ఒక అమాయకపు తమ్ముణ్ణి కలిగి ఉన్నాడు హీ హ్యాజ్ అన్ ఇన్నోసెంట్ బ్రదర్ ఆమె ఒక కిలో బంగారాన్ని కలిగి ఉంది షీ హ్యాజ్ 1 kg ఆఫ్ గోల్డ్ ఈమె 50 పట్టు చీరలు కలిగి ఉంది షీ హ్యాజ్ 50 సిల్క్ శారీస్ అది మంచి అనుభవము కలిగి ఉంది ఇట్ హ్యాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇది మంచి రంగును కలిగి ఉంది ఇట్ హ్యాజ్ ఎ గుడ్ కలర్ రాము మంచి పనితనము కలిగి ఉన్నాడు రాము హ్యాజ్ గుడ్ వర్త్ సీత ఒక అంగడి కలిగి ఉంది సీత హ్యాజ్ ఎ షాప్ పిల్లవాడు బూట్లను కలిగి ఉన్నాడు బాయ్ హ్యాజ్ షూస్ అమ్మాయి కొత్త డ్రెస్సు కలిగి ఉంది గర్ల్ హ్యాజ్ న్యూ డ్రెస్ సో మై డియర్ స్టూడెంట్స్ హ్యాజ్ అంటే అర్థమేంటి కలిగి ఉన్నాడు కలిగి ఉన్నది అని అర్థం హ్యాజ్ అను ఈ పదాన్ని ఎవరికి వాడాలి థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ షీ ఇట్ దిస్ దట్ రామ సీత ఎక్సెట్రా ఈ పదాలకు మాత్రమే హ్యాజ్ ను వాడాలి మై డియర్ స్టూడెంట్స్ హ్యావ్ ఫామ్స్ లో ప్రెజెంటెన్స్ కు సంబంధితమైన హ్యావ్ హ్యాజ్ ఎలా వాడాలో ఇంతవరకు తెలుసుకున్నాము ఇప్పుడు పాస్ట్ టెన్స్ హ్యాడ్ గురించి తెలుసుకుందాం హ్యాడ్ అను ఈ పదము పాస్ట్ టెన్స్ కు సంబంధము దీని అర్థము కలిగి ఉంటిని కలిగి ఉంటిమి కలిగి ఉండెను కలిగి ఉండింది కలిగి ఉండిరి అనే అర్థాన్ని ఇస్తుంది ఈ హ్యాడ్ అనే పదాన్ని ఎవరికైనా వాడుకోవచ్చు ఏ పర్సన్స్ లకైనా వాడుకోవచ్చు ఏ సబ్జెక్ట్లకైనా వాడుకోవచ్చు ఇప్పుడు మనం హ్యాడ్ ను ఎలా ఉపయోగించాలో కొన్ని ఉదాహరణలు చూద్దాం నేను ఒక చెల్లిని కలిగి ఉంటిని ఐ హ్యాడ్ ఏ సిస్టర్ మేము ఒక కంప్యూటర్ ను కలిగి ఉంటిమి వి హ్యాడ్ ఏ కంప్యూటర్ నీవు 50 రూపాయలు కలిగి ఉంటివి యు హ్యాడ్ 50 రూపీస్ మీరు ఒక కారును కలిగి ఉండిరి యు హ్యాడ్ ఎ కార్ అతడు ఒక బంగారపు ఉంగరాన్ని కలిగి ఉండెను ఈ హ్యాడ్ ఎ గోల్డెన్ రింగ్ ఆమె ఒక అమాయకపు తమ్ముణ్ణి కలిగి ఉండెను షీ హ్యాడ్
an innocent brother. Adi manchi anubhavamu kaligi undenu. It had good experience. Idi manchi rangunu kaligi undenu. It had good color. Ramu manchi panitanamu kaligi undenu. Rama had good worth. Sita oka angadi kaligi undenu. Sita had a shop. Bassu nalugu chakralu kaligi undenu. Bus had four wheels. Karu iddaru driverlanu kaligi undenu. Car had two drivers. Varu oka bussunu kaligi undiri. They had a bus. Veeru moodu kaarlu kaligi undiri. They had three cars. Pillalu oka pedda aata sthalamu kaligi undiri. Children had a big playground. Vidyarthulu manchi teacher nu kaligi undiri. Students had a good teacher. So my dear students, intavarku had past tense lo ela vaadali telusukunnaru. Din artham kaligi untini, kaligi untimi, kaligi undenu, kaligi undindi, kaligi undiri ane artham. Ee had ane padanni evarikaina vaadukovachu, ye persons kaina vaadukovachu, ye subject lakaina vaadukovachu. Ippudu will have gurinchi telusukundam. Will have ante ఇది భవిష్యత్తుకు సంబంధం, ఫ్యూచర్కు సంబంధం. దీని అర్థం కలిగి ఉంటాను, కలిగి ఉంటాము, కలిగి ఉంటారు అని అర్థాన్ని ఇస్తుంది. ఈ విల్ హ్యావ్ అనే పదాన్ని ఎవరికైనా వాడుకోవచ్చు, ఏ పర్సన్స్లకైనా వాడుకోవచ్చు, ఏ సబ్జెక్ట్లకైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనము విల్ హ్యావ్ అను ఈ పదాన్ని ఎలా ఉపయోగించాలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను ఒక మోటార్ సైకిల్ కలిగి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఏ మోటార్ సైకిల్. మేము చాలా సమయాన్ని కలిగి ఉంటాము. వై విల్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ టైం. నీవు ఆనందాన్ని కలిగి ఉంటావు. యు విల్ హ్యావ్ హ్యాపీనెస్. మీరు మంచి భవిష్యత్తును కలిగి ఉంటారు. యు విల్ హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్. అతడు ఒక మంచి పేరును కలిగి ఉంటాడు. He will have a good name. Ame oka manchi bartanu kaligi untundi. She will have a good husband. Ramu manchi panitanamu kaligi untadu. Rama will have good worth. Sita oka vyaparamu kaligi untundi. Sita will have a business. Bassu 8 chakralu kaligi untundi. Bus will have 8 wheels. Karu 10 seatlanu kaligi untundi. Car will have 10 seats. Pillalu manchi cheduvunu kaligi untaru. Children will have good studies. Vidyarthulu manchi teacher ni kaligi untaru. Students will have a good teacher. So my dear students, will have ante kaligi untanu, kaligi untamu, కలిగి ఉంటారు అనే అర్థాన్ని ఇస్తుంది. ఇది భవిష్యత్తుకు సంబంధితమైన పదము. మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు హ్యావ్ ఫామ్స్ లో ముఖ్యమైన పదాలు హ్యావ్ అంటే ఏంటి, హ్యాస్ అంటే ఏంటి, హ్యాడ్, విల్ హ్యావ్, వీటి అర్థాలేంటి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి తెలుసుకున్నారు కదా. ఇంకా హ్యావ్ ఫామ్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్, పార్ట్ 13 తప్పక చూడండి. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు Part 12 is completed. Watch soon. Part 13. Ramu 9390 495239.